నేను సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మరోసారి విచారణ జరుగును. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేసును కొట్టివేయాలని, ఎసిబి కోర్టు రిమాండ్ రిపోర్ట్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. జస్టిస్ అవిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం ముందు ఈ రోజు మరోసారి చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించుకున్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడాన్ని చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. నేను సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మరోసారి విచారణ జరుగును. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేసును కొట్టివేయాలని, ఎసిబి కోర్టు రిమాండ్ రిపోర్ట్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. జస్టిస్ అవిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం ముందు ఈ రోజు మరోసారి చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించుకున్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడాన్ని చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.